बेहद परम महाशांति अनंत भाई बापूजी ने हायर डायमेंशन लोकी आत्मा एला वेल्तुंदी अनेटुवंटि प्रश्ननु अडुगुतू उन्नारु। मीरु श्रम अनुकोकुंडा ఒక 5 నిమిషాల లోపు దీని గురించి వివరించినట్లయితే చాలా బాగా మాకు అర్థమవుతుంది, మా పురుషార్థం పెరుగుతూ ఉంది। లైఫ్ ఆఫ్టర్ డెత్ లో మీరు చాలా విషయాలు చక్కగా చెప్పారు, కానీ ఇప్పుడు ఇంకొద్దిగా వివరంగా బేహద్దు పిల్లలకి పురుషార్థంలో సహయోగం పడుటకు కొన్ని విషయాలు చెప్పండి। ఇంకా కొత్తగా పాయింట్స్ అందుతాయి అని అనంతబాయి బాపూజీని ప్రశ్న అడుగుతూ ఉన్నారు। దీనికి బాపూజీ సమాధానం చెప్తూ పరం శాంతి అంటూ అందరికీ హయ్యర్ డైమెన్షన్ లోకి ఎప్పుడు ఎలా వెళ్ళగలుగుతారు అంటే, ఇది ఇప్పుడు సాధారణమైన ఆత్మలకు వర్తించే విషయం కాదు। ఆత్మ జ్ఞానం అనేది ఉండాలి, జ్ఞాన మార్గము బేహద్దు పరమ జ్ఞానము ఉంటేనే హయ్యర్ డైమెన్షన్ లోకి వెళ్ళగలరు। భక్తి మార్గం వేరు, జ్ఞాన మార్గం వేరు। మీకు తెలుసు, ఎవరైతే స్వర్గానికి వెళ్తారు, ఎలా వెళ్ళారు, ఇలా వెళ్ళారు అని చెప్తూ ఉంటారు। వాస్తవంగా కర్మ సిద్ధాంతం అనుసారంగా స్వర్గలోకానికి వెళ్తారు, దాని నుండి పైకి వెళ్తూ ఉంటారు। కొంతమంది స్వర్గంలోనే ఆగిపోతారు, ఇక పైకి వెళ్ళలేరు। స్వర్గలోకం పైన వెళ్ళాలి అంటే బేహద్ పరమ జ్ఞానం కావాలి। కొంతమంది స్వర్గలోకానికి వెళ్ళి పైకి వెళ్ళలేక కిందకు తిరిగి వస్తారు, మరలా నరకంలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు। ఎప్పుడైతే ఆత్మకు జ్ఞానం ఉంటుందో, బేహద్ పరమ జ్ఞానము మానవుని యొక్క ఆత్మ లోపల అది నిలిచిపోతుంది। వారు ఈరోజు కావాలి అనుకుంటే, ఎవరైతే జ్ఞాని యోగిగా ఉన్నవాళ్ళు, బేహద్ పరమ జ్ఞానం పొందినవారు, పైన డైమెన్షన్లో యొక్క జ్ఞానం తెలిసిన వాళ్ళు, పైలోకాల యొక్క జ్ఞానం ఉన్నవాళ్ళు, పురుషార్థం చేసి ఆ స్టేజ్ని పొంది కర్మాతీత స్థితిలోకి వెళ్ళి నెమ్మది నెమ్మదిగా పై లోకాలకు వెళ్ళిపోతూ ఉంటారు। నిరాకారి స్టేజ్ ఉండాలి, నిరాకారి స్టేజ్ ఉంటే సీతా పరంధామానికి వెళ్ళగలరు। ఒకేసారి ఆత్మ హయ్యర్ స్టేజ్ని పొందుతూ ఉంటుంది। నిరాకారి స్టేజ్ అనగా ఆత్మ చాలా హయ్యర్ లెవెల్లో ఉండేటువంటి స్థితి। దీనిలో ఆత్మ చక్కటి శక్తి పొందుతూ ఉంటుంది, ఇలా ఆత్మ వెళ్ళిపోతుంది। ఏకదం నిరాకారి ఆత్మగా అయ్యి అక్కడికి వెళ్ళటం జరుగుతుంది। ఎక్కడైతే సంకల్పం చేస్తూ ఉంటారో అక్కడికి వెళ్ళిపోతుంది ఆత్మ। నిరాకారి స్టేజ్లో కర్మబంధన అనేది ఉండదు, అక్కడ కర్మాతీత స్థితి ఉంటుంది। అందుకనే ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి ఒక సెకండ్లో ఆత్మ వెళ్ళిపోతుంది। ఈ బ్రహ్మాండం యొక్క 7 లోకాల విషయమే కాదు, ఇంకా పైన సీదా పరంధామంలోకి నిరాకారిగా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది। అక్కడ ఒక సెకండు ఆగి మరలా మహాబ్రహ్మాండానికి వెళ్ళిపోతుంది। మహాబ్రహ్మాండం అనగా గెలాక్సీను వెళ్తుంది, గెలాక్సీ నుండి యూనివర్స్కి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది। ఇక్కడ ఆత్మలు వేరు వేరు కేటగిరీకి చెందినటువంటి ఆత్మలు। ఆత్మ ఏ కేటగిరీకి చెందిందో అలాంటి పురుషార్థమే చేస్తూ ఉంటుంది। ఎవరైనా ఏ కేటగిరీ ఆత్మ అయినా అర్థం చేసుకోవాలి, నాకు ఆత్మస్వరూపము నిరాకారి పురుషార్థము చెయ్యాలి అనగా ఆత్మస్వరూపంలో
ఆత్మస్వరూపం యొక్క నిరాకారి. నేను ఆత్మ నిరాకారిని, నా యొక్క అసలు స్వరూపం నిరాకార స్వరూపం, ఆత్మ యొక్క అనాది స్వరూపం నిరాకారం. ఆత్మను అనాది స్వరూపంలో నిరాకారిగా చూడాలి. మీ ఆత్మను మీరు అనాది స్వరూపంగా నిరాకారిగా చూడాలి. నేను ఆత్మ మెరిసేటువంటి నక్షత్రాన్ని, ఏ విధంగా ఆకాశంలో రాత్రిపూట నక్షత్రాలు మెరుస్తూ కనపడుతూ ఉంటాయో అలాగా ఆత్మ నక్షత్రంగా నిరాకారి స్వరూపంగా చూస్తూ ఉండాలి. ఇలాంటి పురుషార్థం ఒకవేళ చేసినట్లయితే ఏ ఆత్మ అయినా ఇప్పుడు ఈ పురుషార్థం చేయాలి. ఈరోజు జ్ఞాని ఎవరైనా చాలా పురుషార్థిగా ఉన్నారు, నష్టమోహులుగా అయ్యి ఇచ్ఛా మాత్రం అవిద్యగా అయ్యి నిరాకారి స్టేజ్లో ఉంటే శరీరం వదిలేస్తే ఆత్మ ఒక్కసారిగా నిరాకారి యొక్క అనుభవాన్ని పొందుతూ ఆత్మ నిరాకారి, నేను ఆత్మ నిరాకారి, ఆత్మ నిరాకారి అనే స్థితిని చేరుకుంటారు. వాళ్ళు కావాలి అనుకుంటే ఆత్మ ఒక్కసారిగా శరీరం వదిలేస్తుంది. సంకల్పం చేయటంతో ఆత్మ శరీరం నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఆత్మ ఆ యొక్క మూమెంట్లో శరీరం వదిలేసి పైలోకాలకి వెళ్ళిపోవటము, అక్కడి నుండి సీదా పరంధామానికి వెళ్ళటం కూడా జరిగిపోతుంది. పైలోకాల్లో ఇంకా హయ్యర్ డైమెన్షన్లోకి, వేరు వేరు స్థరాల్లోకి, వేరు వేరు లోకాల్లోకి వెళ్ళిపోతుంది. ఇక డైమెన్షన్ అంటే లోకాలు. వేరు వేరు డైమెన్షన్లోని ఆత్మలు ఉన్నారు, అక్కడి నుండి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళటానికి దానికి సంబంధించిన జ్ఞానము, యోగము, పురుషార్థము అనేది ఉండాలి. జ్ఞానము, యోగము, పురుషార్థంతో వెళ్ళటం జరుగుతుంది. ఇది భక్తి మార్గం వాళ్ళకి సంభవం కాదు, వాళ్ళకి సాధ్యం కాదు. భక్తి మార్గంలోని ఆత్మలు ఏమీ చేయలేరు. దేహము, దేహ సంబంధాల్లో బంధనాలలో వాళ్ళు ఇరుక్కుపోయి ఉన్నారు. జన్మ మరణ చక్రంలోకి వస్తూ తిరుగుతూ ఉంటారు. వారికి జ్ఞానం లేదు. నేను సదా ఇదే చెప్తూ ఉన్నాను అంటున్నారు బాపూజీ. జ్ఞానము మరియు భక్తి రెండు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది, నింగికి నేలకి ఉన్నంత తేడా ఉంది. దీనిలో బేహద్దు పరమ జ్ఞానం ఉంది. ఎవరిలైతే బేహద్దు పరమ జ్ఞానం ఉంటుందో, బేహద్దు ఆత్మగా వారు భావిస్తారో, ఆత్మ నిరాకారి స్వరూపంలో నేను నిరాకారి ఆత్మను, ఇప్పుడు బేహద్దు స్థానంలోకి వెళ్ళాలి. ఆకారి ఆత్మ యొక్క పురుషార్థం కూడా చేయొద్దు. లైట్ బాడీ ఇది కూడా కతం చేసేయండి, ఈ పురుషార్థం కూడా కాదు. ఆత్మ నిరాకారి స్వరూపం, ఆత్మ లైట్ స్వరూపం. అప్పుడు లాస్ట్ పురుషార్థం ఇదే అవుతుంది. నేను ఆత్మ నిరాకారి, నేను ఆత్మ నిరాకారి. ఆకారి రూపంలో కూడా కాదు, నిరాకారి రూపంలో లాస్ట్ పురుషార్థం చేయండి. నిరాకారి ఆత్మ ఆల్మైటీతోటి కనెక్షన్ జోడించి యోగము చేస్తే ఈ విధానంతో మీరు పరంశాంతిని వ్యాపింపచేయండి. నలువైపులా పరంశాంతి వ్యాపిస్తూ ఉంటుంది. ఆత్మ శరీరం వదిలేసి సీదా వారి యొక్క రచయిత దగ్గరికి వెళ్ళిపోతుంది. వారి దగ్గరికి చేరుకోవటము, రచన రచయిత కలవటము, అక్కడ ఉండటం జరుగుతుంది. ఇది తీవ్ర గతి యొక్క పురుషార్థం. సదా నిరాకారి రూపం యొక్క తీవ్ర గతి యొక్క పురుషార్థం చెయ్యండి. అచ్చా, పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే.
महाशांति है, महाशांति है। बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल्लो मेरु इलांटे दिव्यमैन बेहद दिव्य ज्ञान संदेशालु चक्कगा वीडियो रूपंलो मीरु पोंदाली अंटे तेलुगु चैनल नी सब्सक्राइब चेसी गंट सिंबल नी प्रेस चेयंडी। नोटिफिकेशन रूपंलो मीरु वीटिनी पोंदवच्चु। प्लेलिस्ट लोकि वेल्ली हिंदी तेलुगु वीडियोलु అద్భుతమైన జ్ఞానము చాలా ఉన్నాయి। మీరు మీ యొక్క అంతిమ పురుషార్థము, అంతిమ గతి, మీ యొక్క ఆది అనాది స్వరూపంలోకి వెళ్ళాలి అంటే జ్ఞానం ఒకటే మార్గము। ఇప్పుడు బాపూజీ చెప్పారు కదా భక్తి జ్ఞానమునకు చాలా తేడా ఉంది అని, అది మీరు స్వయం అనుభవం చేసుకొని జ్ఞాన మార్గంలో అడుగు వేసి మీ లక్ష్యం వైపుకు చేరుతారు అని ఆశిస్తూ ఉన్నాం। अच्छा, परम शांति, नमस्ते, धन्यवादालू।